ఓపెన్ న్యూస్ టీవీ. ఓయోకి ఇంత క్రేజ్ రావడానికి కారణం ఇదా. ఓయో మార్కెటింగ్ వెనకాల ఉన్న కథ ఏంటంటే, కొన్ని పనులు చిన్నవైనా కూడా ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుంది. అందులో ఒకటి టికెట్ బుకింగ్. ఇప్పుడు అంటే ఆన్లైన్లో బుక్ చేసే సౌకర్యం వచ్చింది కాబట్టి చాలా వరకు సమయం ఆదా అవుతోంది. కానీ కొన్ని సంవత్సరాల క్రితం టికెట్ బుక్ చేసుకోవాలి అంటే ఒక మనిషి ఖచ్చితంగా ఆ ప్రదేశానికి వెళ్ళి బుక్ చేసుకోవాల్సిందే. అది టికెట్ బుకింగ్ అయినా కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు. అంతకుముందు కూడా ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం ఉండేది, కానీ ఇప్పుడు ఉపయోగించినంత బాగా అప్పుడు ఉపయోగించేవారు కాదు. ఇలా ఆన్లైన్ బుకింగ్ ఎక్కువగా ఉపయోగించే వాటిల్లో హోటల్ రూమ్స్ ఒకటి. ఆ ఆన్లైన్ హోటల్ రూమ్ బుకింగ్ సౌకర్యాన్ని మరింత సులభం చేసింది ఓయో. ఓయో వచ్చిన తర్వాత హోటల్ బుకింగ్ చాలా ఈజీ అయ్యింది. అందుకే ఓయో అప్లికేషన్ చాలా ఎక్కువ మంది వాడతారు. ఓయో సంస్థ కూడా ప్రజలను ఆకర్షించడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అందులో చాలా వరకు సక్సెస్ కూడా అవుతున్నారు. అలా ఓయో సంస్థ ఉపయోగించే స్ట్రాటజీలో ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓయోని రితేష్ అగర్వాల్ స్థాపించాడు. ఓయో దాదాపు 300 సిటీల్లో అందుబాటులో ఉంది. ఓయో స్ట్రాటజీలో ఆన్లైన్ మార్కెటింగ్ మాత్రమే కాకుండా ఎక్స్టర్నల్ మార్కెటింగ్ మీద కూడా బాగా దృష్టి పెట్టారు. హోటల్ బేస్ ప్రైస్ కంటే తక్కువ ధరకి రూమ్లని అందిస్తూ ప్రజలను అట్రాక్ట్ చేసుకోవడం ఓయో స్ట్రాటజీల్లో ఒకటి. హోటల్ని బట్టి, అందులో ఉండే సౌకర్యాలను బట్టి, ప్రదేశాన్ని బట్టి రూమ్ ధర 999 నుంచి 4000 రూపాయల వరకు ఉంటుంది. ఓయో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ప్రచారం చేస్తూ ఎన్నో క్యాంపెయిన్లను నిర్వహిస్తోంది. తమ కస్టమర్లకు సేవలు అందించడానికి ఓయో సంస్థ యో హెల్ప్ ని రూపొందించింది. ఓయో ఎయిర్టెల్తో సహా జో రూమ్స్, థామస్ కుక్ లాంటి వివిధ సంస్థల్లో టైఅప్ అయ్యింది. ఓయో సంస్థ ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా నేపాల్, యుఏఈ, మలేషియా లాంటి వివిధ దేశాల్లో తమ సేవలను అందిస్తున్నారు.